తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి ఫిష్ వెంకట్. ఆయన గురించి ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో సహాయ నటుడిగా, కామెడీ విలన్గా ఫిష్ వెంకట్ నటించి ఎంతగానో గుర్తింపు పొందారు. టాలీవుడ్లో కామెడీ విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన హైదరాబాద్లో పుట్టి పెరిగారు. తన యాస నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2000లో సమ్మక్క సారక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఫిష్ వెంకట్ ఇప్పటి వరకు వందలాది సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలందరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం ఈ కామెడీ విలన్ సొంతం. ఎన్టీఆర్ ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అంటూ పవర్ఫుల్ డైలాగులు చెప్పిన ఫిష్ వెంకట్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్తో కబడ్డీ ఆడి తన్నులు తినడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అభిమానులకు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ కొద్ది రోజులుగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆయన చివరిసారిగా గత ఏడాది రిలీజ్ అయిన నరకాసుర సినిమాలో కనిపించారు. అంతకుముందు కూడా అడపాదడప మాత్రమే మూవీస్లో కనిపించారు. కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తన కుటుంబం దీనస్థితిలో ఉందని, ఎవరైనా ఆదుకోవాలని వేడుకున్నారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో. 4 ఏళ్ల క్రితం కాలికి చిన్న దెబ్బ తగిలింది. అదే టైంలో బీపీ షుగర్ కూడా రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ గురైంది. డాక్టర్లు ఆపరేషన్ కూడా చేశారు. అప్పటి నుంచి నా పరిస్థితి ఇలా అయిపోయిందని, 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయని, ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉంటున్నానని, అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎన్ని సినిమా ఛాన్సులు వచ్చినా వెళ్ళలేకపోతున్నానని, డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నానన్నారు. ప్రస్తుతం నా కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు ఫిష్ వెంకట్. ఇక ఆయనకు మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ నుంచి చాలామంది సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఒక డాక్టర్ ఫిష్ వెంకట్ పరిస్థితి చూసి తమ ఆసుపత్రిలోనే ఉచితంగా ఆయనకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఫిష్ వెంకట్ గారి గురించి ఆయన రియల్ స్టోరీలో ఈరోజు తెలుసుకుందాం. ఫిష్ వెంకట్ పూర్తి పేరు మంగళంపల్లి వెంకటేష్. జంగయ్య సక్కుబాయి దంపతులకు ఖైరదాబాద్లో జన్మించారు ఆయన. ఖైరదాబాద్లోనే పుట్టిన, ముషీరాబాద్లో పెరిగారు. వెంకట్ వాళ్ళు 3 అన్నదమ్ములు. ఆయన పెద్ద కుమారుడు. చదువంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు, స్కూల్కి వెళ్ళేవారు కాదు. కేవలం 4వ తరగతి మాత్రమే చదువుకున్నారు వెంకట్. వారి కుటుంబం చేపల వ్యాపారం చేయడంతో ఆయన చిన్నతనంలోనే చేపల వ్యాపారంలోకి దిగారు. చిన్నప్పటి నుంచి సినిమాలు చాలా ఇంట్రెస్ట్గా చూసేవారు. వారానికి 2 చిత్రాలు ఖచ్చితంగా చూసేవారు వెంకట్. అందరు హీరోలను ఆయన ఇష్టపడేవారు. ఇలా ముషీరాబాద్లో హోల్సేల్ చేపల వ్యాపారం చేసేవారు. ఆయనకు 2 తమ్ముళ్ళు, ఒకరు డ్రైవర్, మరొకరు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తారు. ఇలా కొద్ది కాలం వ్యాపారం చేసిన తర్వాత తన పెద్దమ్మ కుమారుడు వరుసకు అన్న అయిన వ్యక్తితో కలిసి చేపల చెరువులు లీజుకి తీసుకుని ఆ చేపలు కూడా హోల్సేల్గా అమ్మేవారు. ఇక జిమ్కి వెళ్ళి వ్యాయామం బాగా చేసేవారు. ఫిట్గా ఉండాలని ఆయన ఇలా నిత్యం వ్యాయామం చేసేవారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటివి ఎంతో ఇష్టం. ముఖ్యంగా హీరో సుమన్, భానుచందర్ సినిమాలు వస్తే ఖచ్చితంగా చూసేవారు. ఎందుకంటే వారిద్దరూ మార్షల్ ఆర్ట్స్లో ఎంతో ఎక్స్పర్ట్స్. వారి సినిమాల్లో అద్భుతమైన ఫైటింగ్స్ ఉండేవి. అందుకే వారిద్దరు సినిమాలు అస్సలు మిస్ అయ్యేవారు కాదు వెంకట్. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉండేవారు మాగంటి గోపీనాథ్. ఆయనకి వెంకట్ ఫాలోవర్గా ఉండేవారు. ఓసారి జంతర్ మంతర్ సినిమా నిర్మించారు గోపీనాథ్. అందులో ఒక బందిపోటు వేషం వేశారు వెంకట్. ఇదే వెండితెరపై ఆయన తొలిసారిగా కనిపించిన సినిమా. ఆ తర్వాత పాతబస్తి అనే సినిమాలో నటించారు. ఈ 2 సినిమాలు చెప్పుకోదగ్గ గుర్తింపు అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత హీరో రాజశేఖర్ చిత్రం రవన్న సినిమా చేశారు. తర్వాత శ్రీమతి సత్యభామ సినిమాలో కూడా ఆయన నటించారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో కూడా నటించారు ఫిష్ వెంకట్. ఇక నటుడు శ్రీహరి ఆయనకు మంచి మిత్రుడు. సినిమాలంటే ఇష్టం ఉండడం, శ్రీహరి సీనియర్ నటుడు కావడంతో ఆయన దర్శకుడు వివి వినాయక్కు ఫిష్ వెంకట్ని పరిచయం చేశారు. ఆ పరిచయం నుంచి ఫిష్ వెంకట్ లైఫే మారిపోయింది. వివి వినాయక్ ఆయన చేత సినిమాలు ఎక్కువగా చేయించారు. వెంకట్ తెలంగాణ డైలాగ్స్ చెప్పడం, ఆయన మాట్లాడే విధానం వినాయక్కి చాలా ఇష్టం. అందుకే ఆయన సినిమాల్లో వెంకట్కి పాత్ర ఇచ్చి తన చేతే డబ్బింగ్ చెప్పించేవారు. అందుకే ఆయా సినిమాల్లో ఆయన డైలాగ్స్ సూపర్ హిట్ అయ్యేవి. అందుకే వినాయక్ను ఫిష్ వెంకట్ గురువుగా భావిస్తారు. ఆయన నటించిన సినిమాలు చూస్తే సుమారు 100 వరకు ఉంటాయి. ఆయన చేసిన కొన్ని సినిమాలు మనం చూసినట్లయితే ఆది, భగీరథ, బన్నీ, సామాన్యుడు, కింగ్, హీరో, శౌర్యం, రెడీ, పౌరుడు, కాళిదాసు, శంఖం, గణేష్, డాన్ సీను, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, పప్పు, వరుడు, సీతారాముల కళ్యాణం లంకలో, అదుర్స్, మిరపకాయ్, వీర, కందిరీగ, వీడు తేడా, సోలో, దరువు, సుడిగాడు, గబ్బర్ సింగ్, నాయక్, జై శ్రీరామ్, అడ్డా, రేస్, జోరు, జంప్ జిలాని, మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, బమ్ భోలేనాథ్, మోసగాళ్లకు మోసగాడు, సుప్రీం, బాబు బంగారం, రాధా, కన్నుల్లో నీరూపమే, ఇష్టంగా, బుర్రకథ, మావింతగాథ వినుమ, గువ్వా గోరింక, బోంబాట్, డీజేటిల్లు, సురాపానం, సూపర్ మచ్చి, అలాగే లింగోచ్చ, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు ఆయన. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే భార్య, కుమార్తె, 2 కుమారులు. కుమార్తెకు వివాహం చేశారు. 2 కుమారులు కూడా చదువుకుంటున్నారు. పెద్ద కుమారుడు యాదేష్, వీడు తేడా, ప్రేమ ఒక మైకం, డీ ఫర్ దోపిడి చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు కూడా చేశారు. 2వ బాబు సాయి చదువుకుంటున్నారు. గతంలో ఇంటర్వ్యూలో ఒకసారి ఆయన మాట్లాడుతూ సినిమా అంటే రంగుల ప్రపంచం,
తెలిసిన వారు ఉంటే ఇంకా మంచి అవకాశాలు వస్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కుంటాం, లేదంటే ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశంతో ఇక్కడ బతకడం చాలా కష్టమవుతుంది. సినిమాల్లో నటించాలని వచ్చి ఇబ్బందులు పడేవారిని చాలామందిని చూసి కన్నీళ్లు తెచ్చుకున్నట్టు కూడా చెప్పారు ఆయన. ఇక ఆయన ఆస్తులు చూస్తే సొంత నివాసం మినహా ఆయనకి ఎలాంటి ఆస్తులు లేదు, సినిమాల్లో పెద్దగా సంపాదించింది కూడా ఏమీ లేదు, మంచి క్యారెక్టర్లు మాత్రం చేశారు ఆయన. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో ఫిష్ వెంకట్ తన దయనీయ పరిస్థితి తెలియజేశారు. ఆ సమయంలోనే పలువురు సినీ ప్రముఖులు, మీడియాకు చెందిన వారు ఆయనకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎవరికి తోచిన సహాయం వారు చేశారు. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి గారి వరకు వెళ్లడంతో ఆయన ఫిష్ వెంకట్ గురించి ఎంక్వైరీ చేశారు. వెంటనే అపోలో ఆసుపత్రిలో తన తరపున ఫిష్ వెంకట్కి ఉచిత చికిత్స అందించాలని చెప్పారు. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి చూసి పిఆర్కే హాస్పిటల్ అధినేత పుట్టా రవి చందానగర్లో ఆయనకు ఉచితంగా కాలికి ఆపరేషన్ చేయించారు. అంతేకాదు ఆయనకు మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేసి ఆర్థిక సహాయం చేస్తానన్నారు. ఉచితంగా అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. ఫిష్ వెంకట్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో నటిస్తూ మనల్ని అలరించాలని మనం కూడా కోరుకుందాం. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.